वेलकम टू निर्मल वीडियो सिंपल टेस्टी सोरकाय फ्राई मैं मिद पैन का आनपकायू लेदा सोरकाय अप्पटिकप्पुडु तेंपु तेच्चुकोनी करी चेयटं वल्ल ई करी चाला फास्ट गा अयिपोयिंदि सूपर टेस्टी गा उंदि ఈ సొరకాయల్లో లేదా ఆనపకాయల్లో వాటర్ ఫినైట్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సిన వాటర్ పర్సంటేజ్ లభిస్తుంది సి విటమిన్ మరియు బి కాంప్లెక్స్లు కూడా లభిస్తాయి హెల్త్ పరంగా ఇంకా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సొరకాయ లేదా ఆనపకాయలతో అనేక రెసిపీస్ చేయొచ్చు మరిన్ని రెసిపీస్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం ముందుగా స్టవ్ పైన పాత్ర పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బలను చిదగొట్టుకొని వేసుకుంటాం ఇప్పుడు రెండు కరివేపాకు రెబ్బల ఆకులను అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర చిటికెడు ఆవాలు చిటికెడు మెంతులు కారంకి సరిపడా 3 లేక 4 ఎండుమిర్చిని వీడియో చూపిన విధంగా కట్ చేసుకొని వేసుకుంటాం మీడియం ఫ్లేమ్ లో లైట్ కలర్ లో ఈ పోపును మనం వేయించుకుంటాం ఓసారి కలుపుకొని ఇంగ్రీడియన్స్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని వీడియోలో చూపిన విధంగా ఓసారి కలుపుకొని మిగిలిన ముక్కలను కూడా మనం वेसुकोनी मुक्कल पैन मनं कास्त आयिल याड चेसुकुंटां इला आयिल कास्त याड चेसुकोवडं वल्ल मुक्कल त्वरगा मग्गी करी फास्ट गा अयिपोतुंदी इप्पुडु तगिनंत साल्टु चिटिकेड पसुपु वेसुकोनी मूत पेट्टि 5-7 मिनिट्स मनं मग्गिंचुकुंटां चूसारुगा अन्नी मुक्कल्लो वाटर కాస్త మగ్గింది ఇప్పుడు మరో 5-7 మినిట్స్ మనం ఈ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని మనం మగ్గించుకొని ముక్కలు బాగా మెత్తబడి ఆయిల్ కాస్త సెపరేట్ అయ్యే వరకు మనం ఇలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం చూసారుగా సింపుల్ టేస్టీ సొరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ